అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కి అసలు ఆయన కంపెనీస్ కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నేను ఇప్పుడు దాని గురించి చెప్పదలుచుకోలేదు. సో దానికి సంబంధించి అంటే ఇట్ ఇస్ ఆల్ మై ఓన్ థింగ్. సో ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ టు హెల్ప్ మీ జస్ట్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో అండ్ దెన్ ఆ క్లయింట్ లో, అంటే ఆ క్లయింట్ ఆయన యుఎస్ నుంచి నాకు ఆ క్లయింట్ ని తీసుకొచ్చి హెల్ప్ చేశారు. బట్ అదర్వైజ్ ద హోల్ ప్రాజెక్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ మై హార్ట్ థింగ్. I wanted to take loans and then start my own thing because I know I want at some point I have to something, you know, I should do everything all by myself. Mundantha project gurinchi actually ga rendintiki vachar, rendintiki aa time lo anukunta vacharu, bhojanam chesaru, bhojanam chesin tarvata ee project gurinchi dantlo పాసిబిలిటీస్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, అవన్నీ మాట్లాడిన తర్వాత 4:30 అనుకుంటే మెసేజ్ చేశారు కాన్ఫరెన్స్ కాల్ గురించి మాట్లాడాలి అని చెప్పి. కాకపోతే యుఎస్ టైమింగ్స్లో ఇక్కడ టైమింగ్ అక్కడ టైమింగ్ డిఫరెన్స్ కాబట్టి ఆయన ఇక్కడ ఇండియన్ టైమింగ్లో 4:30 మెసేజ్ చేస్తే ఇక్కడ ఇండియన్ టైమింగ్లో 7:30 మాకు కాల్ వచ్చింది. సో ఆ కాల్ రావడం కోసం వెయిట్ చేశారు. 7:30 కాల్ అయిపోగానే ఆయన అరౌండ్ 7:45-8 o'clock అలా వెళ్ళిపోయారు. అసలు యాక్చువల్గా దానిలో ఒక పేపర్ కూడా ఆయన కూడా రాశారు, అంటే అక్కడ కూర్చునే వి రోడ్ వి మేడ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ హీ వాంటెడ్ టు టేక్ ఇట్ బికాస్ ఆ క్లయింట్ ఏమన్నా ఇంకా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అని తీసుకెళ్లారు. దెన్ ఇంటికెళ్ళి మా డ్రైవర్ డ్రాప్ చేశాడు ఆయన అంకుల్ని 29th నైట్. ఇంటికెళ్ళిన తర్వాత కూడా ఆయన నాకు మెసేజ్ చేశారు ఇంటిలో నుంచి కూడా, ఐఎమ్ వెరీ హ్యాపీ హౌ యూఆర్ డూయింగ్, ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ విల్ బి మోర్ సక్సెస్ఫుల్, స్టాండ్ ఆల్ బై యువర్ సెల్ఫ్ అని వాట్సాప్ లో ఆయన మెసేజెస్ కూడా చేశారు. నేను ఆ రోజు యాక్చువల్గా రిప్లై ఇవ్వలేదు ఇంకా. వెరీ హ్యాపీ టు స్పీక్, యూనో, లుక్స్ లైక్ షీఈస్ వెరీ టాలెంటెడ్, ఐల్ కమ్ టు ఇండియా అండ్ మీట్ అని చెప్పి. సో ఆయన నాకు ఆ మెయిల్ ఫార్వర్డ్ చేసి, వాట్సాప్ లో మెయిల్ ఫార్వర్డ్ చేసి రాసి మెసేజ్ పెట్టారు, ఇట్స్ సో గుడ్ టు ఇఫ్ సంబడీ ప్రైజెస్ యూ అని, అండ్ దెన్ గుడ్ దట్ ఐమ్ హ్యాపీ హౌ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. అంటే ఐ కుడ్ సీ దట్ హీ ఈస్ హ్యాపీ అబౌట్ ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ అబౌట్ మీ, అబౌట్ హిస్ లైఫ్. హీ టోల్డ్ మీ he slowly coming out of troubles in his companies and anni solve avutunay okokati ippudu koncham better ga undi anni everything is sorted out ani cheptunnaru ala maamuluga. so ante aa time lo naaku around 11 o'clock anukunta last message chesaru. and he was mentioning that this also it was I'm so happy the way you took care of me since many years and I ekkada eppudu help kavalanna kuda ani kuda naaku message lo pettaru. ilga asalu memu asalu phones kuda cheskom ante he will not call me unless if there is a requirement in some company లేకపోతే నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలను తప్ప నార్మల్ గా ఊరికే మేము రోజు ఏం కాల్స్ చేసుకోము, మెసేజెస్ అలా ఏమి ఉండదు. సో నాకు 4:20 ఆ సమయానికి కాల్ చేశారు. నేను షాక్ అయ్యాను ఎందుకంటే ఆయన ఇండియన్ నెంబర్ లోంచి కాల్ చేశారు. మామూలుగా ఎప్పుడైనా ఉంటే వాట్సాప్ నెంబర్ లో కాల్ చేస్తారు, ఏదైనా నార్మల్ గా మాట్లాడి పెట్టేస్తారు ఏదైనా కంపెనీ విషయం ఉంటే డిస్కస్ చేసి. ఇండియన్ నెంబర్ నుంచి కాల్ చేశారు. కాల్ చేయడంగానే అమ్మ నాకు అర్జెంట్ గా ఒక 1 crore కావాలి అరేంజ్ చేయని అడిగారు. నేను సడన్ గా షాక్ అయ్యాను, ఇదేంటి ఇలా అడుగుతున్నారు ఇప్పుడు దాకా, అంటే మార్నింగ్ దాకా బాగానే ఉన్నారు కదా, నిన్నటి కూడా కంపెనీ డిస్కస్, నాకు అసలు ఏమీ ప్రాబ్లం ఉందని కానీ ఏమి చెప్పలేదు కూడా. అంటే సెకండ్ టైం మళ్ళీ కాల్ చేస్తారు అనుకోలేదు. ఆయన చాలా మంది ఉంటారు కదా, చాలా మందితో మాట్లాడతారు, చాలా మందితో అసోసియేట్ అయి ఉంటారు కదా. సో మళ్ళీ కాల్ చేసి ఏమైంది, ఏమైనా ట్రై చేసావా అని అడిగితే అసలు ఎందుకు అడుగుతున్నావు, ఇంత అర్జెంట్ ఏముంది, ఇంత ఎమర్జెన్సీ ఎందుకు నీకు డబ్బులు అని అడిగాను. అడిగితే నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒకళ్ళ దగ్గర నేను ఒక 4 crores అప్పు తీసుకున్నాను, నేను వాళ్ళకి ఇప్పుడు తిరిగి ఇచ్చేయాలి, వాళ్ళు నన్ను ఇప్పుడు ప్రెషర్ చేస్తున్నారు, అడుగుతున్నారు, నేను ఇవ్వాలి అని అన్నారు. మళ్ళీ కాల్ చేశారు. మళ్ళీ కాల్ చేసి ఏమైంది చేసావా అంటే నేను అసలు ఎవరిని అడగలేదు, నేను అసలు ఎవరిని అలా అడగను కూడా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేంజ్ చేయడానికన్నా నార్మల్ గా నాకు నేను ఎందుకు నేను వై ఐ డెంట్ ఈవెన్ ట్రై, అసలు ట్రై కాదు, నేను అరేంజ్ చేయడానికైనా ఏదైనా మామూలుగా ఏదైనా అన్ని సార్ట్అవుట్ చేయడానికైనా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు కదా, అరేంజ్ చేయనది కాల్ పెట్టారు. సో ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్, అసలు నాకు అర్థం కాలేదు. నేను అన్న అసలు ఎందుకు వై ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, అసలు నాకు ఎప్పుడు చెప్పలేదు ఎందుకు మాట వరుస కూడా, ఏం జరుగుతుందంటే నీకు తెలీదు, నేను తర్వాత చెప్తానని చెప్పి కాల్ కట్టేస్తాను. అంత అంత క్లోజ్ గా ఏం మాట్లాడము, నార్మల్ గా ప్రొఫెషనల్ గానే మాట్లాడతాం. సో ఆ రోజు మాత్రం అమ్మ డబ్బులు కావాలి, ఏమైంది, అమ్మ అయిందా అమ్మ అని ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఏమైనా అంత టెన్షన్ లో ఉన్నారేమో, అంటే నేను జనరల్ గా ఆయనకి అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎప్పుడు రావు, ఒకవేళ వస్తే అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఉంటాయంటే కంపెనీ పిఎఫ్ సో లేకపోతే టాక్సేషన్స్ ఇలా ఏమైనా లీగల్ గా ఉన్నది అడిగినప్పుడు మళ్ళీ ఆయన తిరిగి అకౌంట్స్ సెటిల్ చేసేసేవాళ్ళు. అంతేగాని అంటే నార్మల్ గా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేదు. ఎక్స్ప్రెస్ టీవీ కాని తర్వాత అంత అంత మేమిద్దరం వర్క్ చేసింది ఏం లేదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంత ఏం లేవు కాబట్టి అసలు ఆయన మాక్సిమం నేను అసలు ఆన్ అండ్ ఆఫ్
ఎక్స్ప్రెస్ టీవీ తర్వాత అసలు ఆల్మోస్ట్ నేను 1.5 ఇయర్ నేను టచ్ లో కూడా లేనా, నాకెందుకు ఫోన్ చేసిపోయి నాలాగే ఇంకా చాలా మందికి చేసి ఉండొచ్చేమో సరే అని అనుకున్నా. తర్వాత యాక్చువల్ గా ముందు రోజు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఆయన వాట్సాప్ కి మెసేజ్ చేశాను వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని, అసలు మెసేజ్ డెలివర్ అవ్వలేదు. దెన్ ఏమైనా ఛార్జింగ్ అయిపోయిందో ఏంటో అనుకున్నా, దెన్ ఆయన మదిలేసా. నెక్స్ట్ రోజు ఆ వాట్సాప్ కి డెలివర్ అవ్వలేదని ఆయన ఏ ఫోన్ లో నుంచి కాల్ చేశారో ఆ ఫోన్ కి మెసేజ్ చేశారు, నో ఐఎమ్ సపోజ్ టు గివ్ మనీ టు సంబడి, ఐ టుక్ లాస్ట్ ఇయర్ ఐ హ్యావ్ టు పేడ్ బ్యాక్ సో అని అడిగారు. దెన్ ఐ సెడ్ హూమ్ డిడ్ యూ టుక్ ఇట్ ఫ్రమ్ అన్న, సో హీ డిడ్ సే, హీ సెడ్ సంబడి యు నో మచ్ మచ్ బిఫోర్ నాట్ నౌ అండ్ యూ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్ నాట్ ఎనీ మోర్ అండ్ బెట్ హూ ఇస్ ఇట్ అని నేను డౌట్ వచ్చి నార్మల్ గా ఒక కామన్ పర్సన్ వేరే ఎవరిదో పేరు పెట్టాను. పెట్టినప్పుడు నో అని చెప్పారు. పెట్టినప్పుడు మరి హూమ్ డిడ్ యూ టుక్ మనీ ఫ్రమ్ అంటే తర్వాత చెప్తానన్నారు. దెన్ అంతే, ఆ తర్వాత ఐ మెసేజ్డ్ హిమ్ హౌ వై డిడ్ యూ హైడ్ సచ్ అ బిగ్ థింగ్ అసలు, అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ బిజినెసెస్ విత్ మీ, యూఆర్ టాకింగ్ అబౌట్ ఇక్కడ ఈ కంపెనీలో ఇంత, అంటే ఒక టెక్ట్రాన్ కంపెనీలో ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పినప్పుడు ఇలా పలానా డబ్బులు తీసుకున్నాను అని నాకు ఎప్పుడు మాట వరుస కూడా అసలు ఆయన చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ అసలు ఆయన నాతో ఫైనాన్షియల్ విషయాలు డిస్కస్ చేయరు. నేను ఏ కంపెనీ హ్యాండిల్ చేస్తున్నానో ఆ కంపెనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ నాకు చెప్తారు తప్ప, ఆయనకి చాలా కంపెనీస్ ఉన్నాయి, మిగతా కంపెనీస్కి సంబంధించినవేవి నాతో డిస్కస్ అసలు ఆయన చేయరు. అండ్ ఆయన మెయిన్ అకౌంట్స్ అన్ని కూడా యుఎస్లోనే ఉంటాయి, యుఎస్ నుంచి హ్యాండిల్ చేస్తారు. ఐ డోంట్ ఈవెన్ నో దోస్ అకౌంట్ డీటెయిల్స్ ఆర్ సంథింగ్ ఆల్సో. సో హీ డిడ్ంట్ టెల్ మీ. సో ఐ ఆస్క్డ్ హిమ్ ఇంత పెద్ద విషయం అసలు ఎందుకు దాచావు, వై డిడ్ంట్ యూ ఈవెన్ టెల్ మీ అబౌట్ దిస్ థింగ్ అని. ఆ తర్వాత నాకు అసలు ఆయన మెసేజెస్ నుంచి రిప్లై కూడా రాలేదు. 31st తర్వాత మీకు నెక్స్ట్ మీకు ఏమొచ్చింది మీ మామయ్య సంబంధించి? ఆయన దగ్గర నుంచి నాకు అసలు అప్పుడు ఇంక ఎటువంటి రిప్లై కానీ మెసేజ్ కానీ ఏమీ రాలేదు. ఆ రోజు మార్నింగ్ 10:50 తర్వాత ఐ డింట్ హియర్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. ఆ తర్వాత నెక్స్ట్ రోజు అందరికన్నా వాళ్ళ వాచ్మెన్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో 15 సంవత్సరాలుగా పనిచేసే అతను, అతను నాతో పాటే వచ్చాడు, నాతో పాటే బయటకు వచ్చాడు. అతను కూడా చెప్పాడు ఆల్రెడీ ఇంటర్వ్యూలో, ఫస్ట్ నేనేం తీసుకోలేదు, అదే నేను తనతో పాటే ఉన్నాను, ఆవిడేం తీసుకోలేదు అని కూడా చెప్పారు. ఆ పేపర్ ఆ ఫైల్ అది నా ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు కూడా ఉంటుంది కెమెరా థింగ్, అది తప్ప నేను అక్కడ నుంచి ఏమీ తీసుకురాలేదు. ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఆల్సో. జయరాం హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని శిఖా చౌదరి స్పష్టం చేసింది. జయరాం ఇంటి నుంచి తాను ఎలాంటి పత్రాలు తీసుకెళ్లలేదని కూడా వివరించింది. జయరాం ఆస్తులన్నీ ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీదే ఉన్నాయని తెలిపింది. నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కి అసలు ఆయన కంపెనీస్ కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నేను ఇప్పుడు దాని గురించి చెప్పదలుచుకోలేదు. సో దానికి సంబంధించి అంటే ఇట్ ఇస్ ఆల్ మై own thing. So I just asked him to help me just a project report lo and then a client lo ante aa client aina US nunchi. ప్రాజెక్ట్ చేస్తున్నాను, అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కి అసలు ఆయన కంపెనీస్ కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నేను ఇప్పుడు దాని గురించి చెప్పదలుచుకోలేదు. సో దానికి సంబంధించి అంటే ఇట్ ఈస్ ఆల్ మై ఓన్ థింగ్. సో ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ టు హెల్ప్ మీ జస్ట్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో అండ్ దెన్ క్లయింట్ లో అంటే ఆ క్లయింట్ ఆయన యుఎస్ నుంచి నాకు ఆ క్లయింట్ ని తీసుకొచ్చి హెల్ప్ చేశారు. బట్ అదర్వైజ్ ద హోల్ ప్రాజెక్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ మై హార్ట్ థింగ్. I wanted to take loans and then start my own thing because I know I want at some point I have to something, you know, I should do everything all by bhojanam chesaru. Bhojanam chesin tarvata ee project gurinchi dantlo possibilities enti negatives enti avanni maatladaru. Tarvata 4:30 kanukunta message chesaru conference call gurinchi maatladali ani cheppi. Kakapothe US timings lo ఇక్కడ టైమింగ్ అక్కడ టైమింగ్ డిఫరెన్స్ కాబట్టి ఆయన ఇక్కడ ఇండియన్ టైమింగ్ లో 4:30 మెసేజ్ చేస్తే ఇక్కడ ఇండియన్ టైమింగ్ లో 7:30 మాకు కాల్ వచ్చింది. సో ఆ కాల్ రావడం కోసం వెయిట్ చేశాను. 7:30 కాల్ అయిపోగానే ఆయన అరౌండ్ 7:45-8 o'clock అలా వెళ్ళిపోయారు. అసలు యాక్చువల్గా దాంట్లో ఒక పేపర్ కూడా ఆయన కూడా రాశారు, అంటే అక్కడ కూర్చునే వి రోడ్ బి మేడ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ హీ వాంటెడ్ టు టేక్ ఇట్ బికాస్ ఆ క్లయింట్కి ఏమన్నా ఇంకా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అని తీసుకెళ్లారు. దెన్ ఇంటికెళ్ళి మా డ్రైవర్ డ్రాప్ చేశాడు ఆయన అంకుల్ని 29th నైట్. ఇంటికెళ్ళిన తర్వాత కూడా ఆయన నాకు మెసేజ్ చేశారు ఇంటిలో నుంచి కూడా, ఐఎమ్ వెరీ హ్యాపీ హౌ you are doing I'll be happy if you will be more successful, stand all by yourself.
అని వాట్సాప్ లో ఆయనకు మెసేజెస్ కూడా చేశారు. నేను ఆ రోజు యాక్చువల్గా రిప్లై ఇవ్వలేదు ఇంకా. వెరీ హ్యాపీ టు స్పీక్, యూనో, లుక్స్ లైక్ షీఈస్ వెరీ టాలెంటెడ్, ఐల్ కమ్ టు ఇండియా అండ్ మీట్ అని చెప్పి. సో ఆయన నాకు మెయిల్ ఫార్వర్డ్ చేసి, వాట్సాప్ లో మెయిల్ ఫార్వర్డ్ చేసి రాసి మెసేజ్ పెట్టారు, ఇట్స్ సో గుడ్ టు ఇఫ్ సంబడీ ప్రైజెస్ యూ అని, అండ్ దెన్ గుడ్ దట్ ఐమ్ హ్యాపీ హౌ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే ఐ కుడ్ సీ దట్ హీ ఈస్ హ్యాపీ అబౌట్ ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ అబౌట్ మీ, అబౌట్ హిస్ లైఫ్. హీ టోల్డ్ మీ హీ స్లోలీ కమింగ్ అవుట్ ఆఫ్ ట్రబుల్స్ ఇన్ హిస్ కంపెనీస్ అండ్ అన్ని సాల్వ్ అవుతున్నాయి ఒక్కొక్కటి, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అన్ని, ఎవ్రీథింగ్ ఈస్ సార్టెడ్ అవుట్ అని చెప్తున్నారు అలా మామూలుగా. సో అంతే, ఆ టైంలో నాకు అరౌండ్ 11 o'clock అనుకుంటా లాస్ట్ మెసేజ్ చేశారు. అండ్ హీ వాజ్ మెన్షనింగ్ దట్ దిస్ ఆల్సో ఇట్ వాజ్ ఐఎమ్ సో హ్యాపీ ద వే యూ టుక్ కేర్ ఆఫ్ మీ సిన్స్ మెనీ ఇయర్స్, అండ్ ఐ ఎక్కడ ఎప్పుడు హెల్ప్ కావాలన్నా కూడా అని కూడా నాకు మెసేజ్ లో పెట్టారు. అసలు మేము అసలు ఫోన్స్ కూడా చేసుకోము, అంటే హీ విల్ నాట్ కాల్ మీ అన్లెస్ ఇఫ్ దెర్ ఇస్ రిక్వైర్మెంట్ ఇన్ సమ్ కంపెనీ, లేకపోతే నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలను తప్ప. నార్మల్ గా ఊరికే మేము రోజు ఏం కాల్స్ చేసుకోము, మెసేజెస్ అలా ఏమి ఉండదు. సో నాకు 4:20 ఆ సమయానికి కాల్ చేశారు. నేను షాక్ అయ్యాను, ఎందుకంటే ఆయన ఇండియన్ నెంబర్ లోంచి కాల్ చేశారు. మామూలుగా ఎప్పుడైనా ఉంటే వాట్సాప్ నెంబర్ లో కాల్ చేస్తారు, ఏదైనా నార్మల్ గా మాట్లాడి పెట్టేస్తారు, ఏదైనా కంపెనీ విషయం ఉంటే డిస్కస్ చేసి. ఇండియన్ నెంబర్ నుంచి కాల్ చేశారు. కాల్ చేయడంగానే అమ్మ నాకు అర్జెంట్ గా ఒక 1 crore కావాలి, అరేంజ్ చేయని అడిగారు. నేను సడన్ గా షాక్ అయ్యాను, ఇదేంటి ఇలా అడుగుతున్నారు ఇప్పుడు దాకా, అంటే మార్నింగ్ దాకా బాగానే ఉన్నారు కదా, నిన్నటి కూడా కంపెనీ డిస్కస్, నాకు అసలు ఏమి ప్రాబ్లం ఉందని కానీ ఏమి చెప్పలేదు కూడా. అంటే సెకండ్ టైం మళ్ళీ కాల్ చేస్తారు అనుకోలేదు, ఆయన చాలా మంది ఉంటారు కదా, చాలా మందితో మాట్లాడతారు, చాలా మందితో అసోసియేట్ అయి ఉంటారు కదా. సో మళ్ళీ కాల్ చేసి ఏమైంది, ఏమైనా ట్రై చేసావా అని అడిగితే, అసలు ఎందుకు అడుగుతున్నావు, ఇంత అర్జెంట్ ఏముంది, ఇంత ఎమర్జెన్సీ ఎందుకు నీకు డబ్బులు అని అడిగాను. అడిగితే నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒకళ్ళ దగ్గర నేను ఒక 4 crore అప్పు తీసుకున్నాను, నేను వాళ్ళకి ఇప్పుడు తిరిగి ఇచ్చేయాలి, వాళ్ళు నన్ను ఇప్పుడు ప్రెషర్ చేస్తున్నారు, అడుగుతున్నారు, నేను ఇవ్వాలి అని అన్నారు. మళ్ళీ కాల్ చేశారు, మళ్ళీ కాల్ చేసి ఏమైంది చేసావా అంటే, నేను అసలు ఎవరిని అడగలేదు, నేను అసలు ఎవరిని అలా అడగను కూడా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేంజ్ చేయడానికి అన్నా నార్మల్గా నాకు నేను ఎందుకు, నేను వై ఐ డెంట్ ఈవెన్ ట్రై, అసలు ట్రై కాదు, నేను అరేంజ్ చేయడానికైనా ఏదైనా మామూలుగా ఏదైనా అన్ని సార్ట్అవుట్ చేయడానికైనా పర్మిషన్ అయితే ఇస్తారు కదా, అరేంజ్ చేయనైతే కాల్ పెట్టారు. సో ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్, అసలు నాకు అర్థం కాలేదు. నేను అన్న అసలు ఎందుకు, వై, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, అసలు నాకు ఎప్పుడు చెప్పలేదు ఎందుకు మాట వరుస కూడా, ఏం జరుగుతుందంటే నీకు తెలీదు, నేను తర్వాత చెప్తానని చెప్పి కాల్ కట్ చేస్తాను. అంత క్లోజ్గా ఏం మాట్లాడము, నార్మల్గా ప్రొఫెషనల్గానే మాట్లాడతాం. సో ఆ రోజు మాత్రం అమ్మ డబ్బులు కావాలి, ఏమైంది, అమ్మ అయ్యిందా అమ్మ అని ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఎవరు అంత టెన్షన్లో ఉన్నారేమో, అంటే నేను జనరల్గా ఆయనకి అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎప్పుడు రావు, ఒకవేళ వస్తే అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఉంటాయంటే కంపెనీ పిఎఫ్సో లేకపోతే ట్యాక్సేషన్సో ఇలా ఏమన్నా లీగల్ గా ఉన్నవి అడిగినప్పుడు మళ్ళీ ఆయన తిరిగి అకౌంట్ సెటిల్ చేసేసేవాళ్ళు. అంతేగాని అంటే నార్మల్ గా ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేదు, ఎక్స్ప్రెస్ టీవీ కాని తర్వాత అంత అంత మేమిద్దరం వర్క్ చేసింది ఏం లేదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంత ఏం లేవు కాబట్టి అసలు ఆయన మాక్సిమం నేను అసలు ఆన్ అండ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ టీవీ తర్వాత అసలు ఆల్మోస్ట్ నేను 1.5 years నేను టచ్ లో కూడా లేను. ఆయన నాకెందుకు ఫోన్ చేసిపోయి, నాలాగా ఇంకా చాలా మందికి చేసి ఉండొచ్చేమో సరే అని అనుకున్నా. తర్వాత యాక్చువల్గా ముందు రోజు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఆయన వాట్సాప్కి మెసేజ్ చేశాను, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని, అసలు మెసేజ్ డెలివర్ అవ్వలేదు, దెన్ ఏమైనా ఛార్జింగ్ అయిపోయిందో ఏంటో అనుకున్నా, దెన్ ఆయన మదిలేసా. నెక్స్ట్ రోజు ఆ వాట్సాప్కి డెలివర్ అవ్వలేదని ఆయన ఏ ఫోన్లో నుంచి కాల్ చేశారో ఆ ఫోన్కి మెసేజ్ చేశారు, నో ఐఎమ్ సపోజ్ టు గివ్ మనీ టు సంబడి, ఐ టుక్ లాస్ట్ ఇయర్, ఐ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ సో అని అడిగారు. దెన్ ఐ సెడ్ హూమ్ డిడ్ యూ టుక్ ఇట్ ఫ్రమ్ అన్న, సో హీ డిడ్ంట్ సే, హీ సెడ్ సంబడి యూ నో మచ్ మచ్ బిఫోర్ నాట్ నౌ అండ్ యూ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్ నాట్ ఎనీ మోర్ అండ్ బెట్ హూ ఇస్ ఇట్ అని నేను డౌట్ వచ్చి నార్మల్గా ఒక కామన్ పర్సన్ వేరే ఎవరిదో పేరు పెట్టాను, పెట్టినప్పుడు నో అని చెప్పారు. పెట్టినప్పుడు మరి హూమ్ డిడ్ యూ టుక్ మనీ ఫ్రమ్ అంటే తర్వాత చెప్తానన్నారు. దెన్ అంతే, ఆ తర్వాత ఐ మెసేజ్ హిమ్ హౌ వై డెంట్ యూ హైడ్ సచ్ అ బిగ్ థింగ్, అసలు అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ బిజినెసెస్ విత్ మీ, యూఆర్ టాకింగ్ అబౌట్ ఇక్కడ ఈ కంపెనీలో ఇంత, అంటే ఒక టెక్ట్రాన్ కంపెనీలో ఇలా చేయాలి అని చెప్పినప్పుడు ఇలా పలానా డబ్బులు తీసుకున్నాను అని నాకు ఎప్పుడు మాట వరుస కూడా అసలు ఆయన చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ అసలు ఆయన నాతో ఫైనాన్షియల్ విషయాలు డిస్కస్ చేయరు, నేను ఏ కంపెనీ హ్యాండిల్ చేస్తున్నానో ఆ కంపెనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ నాకు చెప్తారు తప్ప, ఆయనకి చాలా కంపెనీస్ ఉన్నాయి, మిగతా కంపెనీస్కి సంబంధించినవేవి నాతో డిస్కస్ అసలు ఆయన చేయరు. అండ్ ఆయన మెయిన్ అకౌంట్స్ అన్నీ కూడా యుఎస్లోనే ఉంటాయి, యుఎస్ నుంచి హ్యాండిల్ చేస్తారు, ఐ డోంట్ ఈవెన్ నో దోస్ అకౌంట్ డీటెయిల్స్ ఆర్ సంథింగ్ ఆల్సో. సో హీ డిడ్ంట్ టెల్ మీ, సో ఐ ఆస్క్డ్ హిమ్ ఇంత పెద్ద విషయం అసలు ఎందుకు దాచావు, వై డిడ్ంట్ యూ ఈవెన్ టెల్ మీ అబౌట్ దిస్ థింగ్ అని. ఆ తర్వాత నాకు అసలు ఆయన మెసేజెస్ నుంచి రిప్లై కూడా రాలేదు. 31st
తర్వాత మీకు నెక్స్ట్ మీకు ఏమొచ్చింది మీ మావయ్య సంబంధించి ఆయన దగ్గర నుంచి నాకు అసలు అప్పుడు ఇంక ఎటువంటి రిప్లై కానీ మెసేజ్ కానీ ఏమీ రాలేదు. ఆ రోజు మార్నింగ్ 10:50 తర్వాత ఐ డెంట్ హియర్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. ఆ తర్వాత నెక్స్ట్ రోజు అందరికన్నా వాళ్ళ వాచ్మెన్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో 15 సంవత్సరాలుగా పనిచేసే అతను, అతను నాతో పాటే వచ్చాడు, నాతో పాటే బయటకు వచ్చాడు. అతను కూడా చెప్పాడు ఆల్రెడీ ఇంటర్వ్యూలో, ఫస్ట్ నేనేం తీసుకోలేదు, అదే నేను తనతో పాటే ఉన్నాను, ఆవిడేం తీసుకోలేదు అని కూడా చెప్పాడు. ఆ పేపర్, ఆ ఫైల్ అది అది నా ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు కూడా ఉంటుంది కెమెరా.